జై తెలంగాణ. జోహార్ వైఎస్ఆర్. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 900 కిలోమీటర్ల పాదయాత్ర ముగించుకొని ఈరోజు అసరావుపేట్ నియోజకవర్గంలో రామచంద్రాపురం గ్రామంలో మేము రావటం జరిగింది. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని గుండె నిండా అభిమానంతో మాకు స్వాగతం పలకటానికి, రాజశేఖర రెడ్డి బిడ్డను చూడడానికి చేరి వచ్చిన ఇంతమందికి, గ్రామం అందరికీ, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఒక దశాబ్దం దాటిపోయింది. అయినా కూడా ఈ రోజుటి వరకు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు. కారణం ఆయన తన ప్రజలను తన సొంత బిడ్డల్లా ప్రేమించాడు. ఏ పథకాన్ని రూపొందించినా అది బిడ్డల కోసం రూపొందించాను అనుకున్నాడు. అంతే అద్భుతంగా అమలు చేసి చూపాడు. రుణమాఫీ అయినా, ఉచిత విద్యుత్ అయినా, పావలా వడ్డీకే రైతులకి, మహిళలకు రుణాలు ఇచ్చినా, పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి రావు అని, గొప్ప చదువులు చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేయాలి అని, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం చేయించుకోగల ఆరోగ్యశ్రీ అయినా, 46 లక్షల పేదలకు కట్టిన ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకమైనా, 108 అయినా, 104 అయినా, ఉద్యోగాలైనా, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏ పథకాన్ని రూపొందించినా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపారు. అందుకనే ఈ రోజుటి వరకు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండగా ఇదే పాదయాత్రలో పోడు భూముల సమస్య పదే పదే తలెత్తింది. కనుక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోడు భూముల సమస్యను పరిష్కరించాలి అని, పోడు భూముల మీద వాళ్ళు ఆశ పెట్టుకున్నారు, వాళ్ళ జీవనాధారం దాని మీద ఆధారపడి ఉంది, వాళ్ళు వాళ్ళ బిడ్డలు దాని మీద ఆధారపడి ఉన్నారని రాజశేఖర రెడ్డి గారు ఎరిగారు. కనుక ఆ భూమి వాళ్ళకు ఎంత విలువైందో రాజశేఖర రెడ్డి గారు గమనించాడు కనుకనే, అర్థం చేసుకున్నాడు కనుకనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 330,000 ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే ఇప్పటి వరకు పోడు భూముల సమస్య అనేదే లేకుండా ప్రతి పోడు భూమికి పట్టా ఇచ్చేసుండేవాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ మన దురదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఉన్న కాంగ్రెస్ పార్టీ, 5 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా, ఇప్పుడు 8 ఏళ్ళగా అధికారంలో ఉన్న కేసీఆర్ గారైనా, 1 ఎకరా కంటే 1 ఎకరాకు కూడా మళ్ళా పోడు భూములకు పట్టాలిచ్చింది లేదు. కేసీఆర్ గారు పట్టాలు ఇస్తానని ఎలక్షన్లప్పుడు వాగ్దానం చేశాడా లేదా? పోడు భూముల సమస్య ఉందని నాకు తెలుసు, నేను వస్తాను, నా ఆఫీసర్లతో వస్తాను, నేను కుర్చీ వేసుకొని కూర్చుంటాను, నేను వచ్చి సమస్యను పరిష్కరిస్తాను అని కేసీఆర్ గారు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి కూడా ఎందుకు పరిష్కరించలేదు? వచ్చి కూర్చొని పరిష్కరించడానికి కుర్చీలు లేకనా, లేకపోతే పరిష్కరించాలన్న చిత్తశుద్ధి లేకనా, లేకపోతే పరిష్కరించడం చేత కాకనా? ఎందుకని పరిష్కరించలేదు? ఎందుకని 1 ఎకరానికైనా పోడు భూమికి కేసీఆర్ గారు పట్టా ఇవ్వలేదు? ఇవ్వకపోగా ఉన్న భూములను కూడా గుంజుకుంటున్నాడు ఇప్పుడు కేసీఆర్ గారు. అయ్యా హక్కు కల్పించండి అని ఒక పక్క ప్రార్థిస్తుంటే, హక్కు కల్పించకపోగా హక్కు కల్పిస్తాను అని వాగ్దానం చేసి కూడా ఈరోజు ఉన్న భూముల్ని కూడా హక్కు కల్పించాల్సింది పోయి ఉన్న భూముల్ని కూడా గుంజుకుంటున్నారు కేసీఆర్ గారు. ఎంతమంది ఆడవాళ్ళు సైతం మా భూములను గుంజుకోకండి అని కొట్లాడినందుకు జుట్లు పట్టుకొని పోలీస్ వ్యాన్లలో ఎక్కించి ఆడవాళ్ళని చూడకుండా రాత్రులు సైతం పోలీస్ స్టేషన్లలో పెట్టుకొని నానా చాకరీ చేయించి లాఠీలతో కొట్టి, ఆఖరికి మొన్న ఖమ్మం జిల్లాలో చూసాం 21 మంది మహిళలు చంటి పిల్ల తల్లులని కూడా చూడకుండా కాళ్ళు పట్టుకుంటే తప్ప మంచికు నీళ్లు కూడా ఇవ్వలేదు పోలీస్ స్టేషన్లలో. ఇది ప్రజాస్వామ్యమా, లేకపోతే రౌడీల రాజ్యమా? ఎక్కడ బ్రతుకుతున్నాము, ఎలా తయారైంది తెలంగాణ ఆలోచన చేయండి.
కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 8 సంవత్సరాలు ఉన్నారే, మరి 8 సంవత్సరాలలో ఎన్ని బోర్డు భూములకు పట్టాలు ఇవ్వాల్సింది కేసీఆర్ గారు? రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్లలో 3,30,000 ఎకరాలకు పట్టాలు ఇస్తే మరి 8 ఏళ్లలో కేసీఆర్ గారు 8 లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇచ్చాడా? ఒక్కటంటే ఒక్క ఎకరాకైనా పట్టా ఇచ్చాడా? రాజశేఖర రెడ్డి గారు ఏమి చేసినా మనసు పెట్టి ప్రజల కోసము వాళ్ళ మంచి కోసము ఆలోచన చేశాడు. కనుకనే ఈ రోజుటి వరకు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నాడు. అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. మరి రాజశేఖర రెడ్డి గారిని చూసి కూడా ఈరోజు కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏ వర్గాన్ని మోసం చేయలేదు కేసీఆర్ గారు. రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? KG-PG ఉచిత విద్య ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, ఇచ్చాడా? అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇచ్చాడా? పోడు పట్టాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఎస్టీలకు మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తానన్నాడు, కల్పించాడా? ఇచ్చిన ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? అసలు కేసీఆర్ గారికి మాట ఇవ్వడం అంటే ఏమిటి, ఆ మాట మీద నిలబడడం అంటే ఏమిటో కూడా అర్థం కూడా తెలియదు కేసీఆర్ గారికి. ఈరోజు కేసీఆర్ గారు ఒక్కసారి కాదు రెండుసార్లు మీరు అధికారం ఇచ్చారు కేసీఆర్ గారికి, ఎంత గొప్ప అవకాశం మీకు సేవ చేసుకోవడానికి. కానీ ఏం చేశాడు కేసీఆర్ గారు? కేవలం ఆయన కుటుంబం కోసం ఈ 8 ఏళ్ళు వాడుకున్నాడు. ఒక కేసీఆర్ గారి కుటుంబం తప్పితే బాగుపడింది ఎవ్వరూ లేరు. కేసీఆర్ గారి ఇంట్లోనేమో 5 ఉద్యోగాలు 5 పదవులు ఇచ్చుకున్నారు, కానీ మన బిడ్డలకు మాత్రం జాబ్ నోటిఫికేషన్లు కూడా లేవు. కళ్ళ ముందరనే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా 8 ఏళ్లగా నోటిఫికేషన్ లేసింది లేదు, వాటిని భర్తీ చేసింది లేదు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించింది లేదు, కార్పొరేట్ రంగంగా కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి లోన్లు ఇప్పించింది లేదు, ఒక్క వర్గానికంటే ఒక్క వర్గానికి కూడా న్యాయం చేసింది లేదు కేసీఆర్ గారు. మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట.